ఇంట్లో పెంపుడు కుక్క ఉందా అయితే జాగ్రత్త మీరు ఎంతో మురిపంగా పెంచుకుంటున్న కుక్కే మీపై దాడి చేయొచ్చు మీ పిక్కలు పట్టుకొని కస్తెర కొరికేయొచ్చు లేదా చంపేయొచ్చు కూడా మేము అల్లారు ముద్దగా పెంచుకుంటున్న కుక్క మాపైనే ఎందుకు దాడి చేస్తుందని లైట్ తీసుకోకండి ఎందుకంటే అనంతపురం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ డాగ్స్ దడ పుట్టిస్తున్నాయి దొరికినోళ్ళను దొరికినట్టు పిక్కలు దొరకపట్టి మరీ కసితీరా కొరికేస్తున్నాయి అయితే అనంతపురం జిల్లా గుంతకల్లులో ఊహించని ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటివరకు వీరి కుక్కలే పిచ్చి పట్టినట్లుగా దాడి చేసి కండలు పీకేస్తున్నాయి అనుకుంటే మేమేం తక్కువ తినామా అంటూ ఓ పెంపుడు కుక్క ఏకంగా యజమానిపైనే అటాక్ చేసింది వీరి కుక్కలైనా అక్కడక్కడ కరిచి వదిలేస్తాయేమో కానీ ఈ పెంపుడు కుక్క మాత్రం ఏకంగా 150 సార్లు కసితీరా కొరికేసింది జస్ట్ మిస్ అంతే లేకపోతే స్పాట్ డెడ్ అయ్యుండేవాడే నాలుగేళ్లుగా ప్రాణానికి ప్రాణంలా పెంచుకుంటున్నారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్న బిడ్డలా చూసుకుంటున్నారు దానికి మురిపెంగా లక్కీ అని కూడా పేరు పెట్టుకున్నారు ఎప్పటిలాగే తలపై నిమరడానికి ప్రయత్నించాడు యజమాని నాగరాజు మరి ఏమైందో ఏమో అమాంతం దాడి చేసింది గొంతు పట్టుకుని కొరికేసేందుకు ప్రయత్నించింది దాదాపు 15 నిమిషాల పాటు దాడి చేసి దొరికిన చోటల్లా కసితీరా కరిచి పారేసింది దాంతో దెబ్బకు ఆసుపత్రి బెడ్ ఎక్కాల్సి వచ్చింది ఆ కుక్క యజమాని 20 డేస్ లేదు ఎప్పుడు ఎక్కడ చేయలేదు సార్ ఇది ఈరోజు ఇట్లా గుడినీడు వచ్చి మార్నింగ్ ఇట్లా రెడ్డి మీద చేయిపెట్టాను సార్ రెడ్డి మీద చేయిపెడితేనే పట్టుకోండి సార్ 10 మినిట్స్ నాన్ స్టాప్ సార్ బ్లడ్ అంతా ఇల్లంతా బ్లడ్ అంతా కాపాడు సార్ దానికి ఎంత మనిషి ఏం చేయలేదు సార్ దాన్ని ఎంత అంత బలంగా ఉంది ఇల్లంతా సైలెంట్ అయినా మరీ వదిలింది సార్ మళ్ళీ వదిలింది బయట వాకిలు వేసుకున్నా కానీ చాలా తండ్రతాను సార్ మళ్ళీ నా కోసం తిరుగుతాను తిరుగుతాను మీ మీద నా మీద మళ్ళీ తిరుగుతాను రౌండ్ అవుతుంది మేము వాకిలు వేసుకుని అవతల పోయినాను కానీ వాకిలు తడతాది అసలు 1 అవర్ అది డిప్రెషన్లో వెళ్ళిపోయి నాగరాజు పెంచుకుంటున్న డాగ్ రాట్వీలర్ జాతి ఇవి చాలా డేంజర్ అంటున్నారు డాగ్ ట్రైనర్ వీటి కోపం వస్తే మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదమని అమాంతం గొంతు పట్టుకుని కొరికేస్తాయంటున్నారు ఈ కుక్కల్ని పెంచుకోకుండా చాలా దేశాలు బ్యాన్ కూడా చేశాయని చెప్తున్నారు రాట్వీలర్ డాగ్స్ గార్డింగ్ డాగ్స్ ఇవి ఇళ్లలో పెంచుకున్నా దానికి ట్రైనింగ్ అవసరం ఉంటుంది దానికి పొద్దున రాత్రి కంపల్సరీ వాకింగ్ తీసుకువెళ్ళాలి దానికి గ్రూమింగ్ చేయాలి అవన్నీ చేస్తేనే అవి బాగా మాటింటాయి ఇవి అగ్రెసివ్ డాగ్సే ఇవి ఎక్కడన్నా కానీ ఏదైనా కానీ కట్టేసి ఎక్కువ పెంచాలంటే అగ్రెసివ్ అయిపోతాయి సిట్ డౌన్ నమస్తే స్లీప్ ఇవన్నీ ఒకటే ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలా అది లేని చోట ఇట్లా జరుగుతాయి సంఘటనలు జరుగుతాయి ప్రమాదం చాలా ప్రమాదం ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి నాగరాజు అదృష్టం బాగుండి బతికిపోయాడు గాని లేదంటే కుక్క చేతిలో చచ్చిపోయేవాడు అంటున్నారు డాగ్ ట్రైనర్ ఇక పెంపుడు కుక్క చేతిలో గాయాల పాలైన నాగరాజుకి 25 ఇంజెక్షన్లు చేశారు వైద్యులు ఇంత జరిగినా ఆ కుక్కను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడలేదు నాగరాజు